Welcome back to my YouTube channel, Telugu Construction Engineer. ఈ రోజు మనం రైతులు బోర్ వేసేటప్పుడు మెయిన్ గా చేసేటటువంటి పొరపాట్లు ఏంటి, అసలు బోర్ వేసేటప్పుడు రైతు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైనా రైతులు నా ఛానల్ ని ఫస్ట్ టైం గానీ విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో గానీ నచ్చినట్లయితే మీ యొక్క రైతులతో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నేను మీకు బోర్ వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా బోర్ వేసేటప్పుడు మనం ఏం గమనించాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మనకి నార్మల్ గ్రౌండ్ లెవెల్ అనుకోండి. ఈ నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనము బోర్ వేయడం అనేది స్టార్ట్ చేస్తాం. బోర్ అనేది ఎలా వేస్తామంటే, ఫస్ట్ ఇనీషియల్గా కొంత డిస్టెన్స్ అనేది మనం కేసింగ్ అనేది వేస్తాం. కేసింగ్ వచ్చేసరికి మనకి ఎంత ఉంటుందంటే దాని యొక్క వ్యాసార్థము 8 ఇంచులు ఉంటుంది. కేసింగ్ ఒక 60 అడుగులు వేసారనుకోండి. అయితే ఈ 60 అడుగుల లేకపోతే ఎంత వేయాలనేది మనకి ఎలా తెలుస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి మట్టి అంటే లూజ్ మట్టి లేకపోతే రాయి ఉందా దాన్ని బట్టి మనం వేసుకుంటాం. వాళ్ళు బోర్ వేసే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. లేదు 60 ఫీట్స్ వేయాలన్నారు, మీరు లేదు నేను 40 ఫీటే వేసుకుంటా అన్నారనుకోండి, రేపు ఫ్యూచర్లో మీరు 1.5 లక్ష కానీ 2 లక్షలు పెట్టి మొత్తం బోర్ వేసుకుంటారు. ఈ సైడ్ ఉన్నటువంటి ఈ దరి పడిపోయినప్పుడు మొత్తం వచ్చేసి సాయిల్ అనేది లోపల పడిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మోటార్ అనేది స్ట్రక్ అయిపోయేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు మనీ గురించి ఆలోచించొద్దు. కేసింగ్ అనేది ఎంత దించమంటారో అంత దించేసేయండి. సో కొంతమంది ఏమనుకుంటారంటే మనీ కోసం వాళ్ళు అడుగుతున్నారనేసి మీరు అలా అనుకుంటారో అలా అనుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే మీ పక్క మీ ఏరియాలో పక్క బోర్లు ఎంతవరకు కేసింగ్ దించారో మీరు కూడా అంతవరకే దించేటట్లు ట్రై చేయండి. తర్వాత మనకేంటంటే ఇక్కడ నుంచి మనకి రిమైనింగ్ వచ్చేసి 6 ఇంచెస్ అన్నమాట. ఓకే, 6 ఇంచులతో మనకి డ్రిల్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ నుంచి బోర్ అనేది డ్రిల్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. ఓకే, బోర్ అనేది ఈ విధంగా మొత్తం డ్రిల్ చేసుకుంటూ ఇలా వచ్చారు. ఇలా వచ్చిన తర్వాత ఒక పాయింట్ దగ్గర మనకి వాటర్ అనేది అబ్జర్వ్ చేశారు, వాటర్ అబ్జర్వ్ చేశారనమాట. సో ఇది 250 అడుగుల దగ్గర వాటర్ అనేది మీరు అబ్జర్వ్ చేశారు ఈ పాయింట్. సో అప్పుడు వాటర్ అనేది మనకి ఈ విధంగా మొత్తం బయటకు వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి కూడా వాటర్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది. ఓకే, అయితే మీరు ఎక్కడైతే వాటర్ గమనించారో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరేం చేస్తారంటే వాటర్ 250 అడుగుల్లో మీరు చూసారు, అక్కడి నుంచి మీరు ఏం చేశారు ఇంకొంచెం డిస్టెన్స్ అనేది డ్రిల్ చేశారు. సో అది ఎంత అనుకుందాం, 300 అడుగులు అనుకుందాం. సపోజ్ 300 అడుగుల దగ్గర మీరు స్టాప్ చేశారు, ఇంకొద్దులే నాకు ఇంతవరకు చాలు అనేసి. ఓకేనా, అప్పుడు మీరు ఇంకా రిమైనింగ్ అంతా ఏముంటుంది, ఇదంతా మట్టే కదా, ఇది మొత్తం మట్టే ఉంటుంది అనమాట. ఓకే, ఇదంతా నార్మల్గా ఉంటుంది, ఇది బాగానే ఉంది. 250 అడుగులు స్టార్టింగ్ కనిపించింది, 300 అడుగులు. ఈ 250 అడుగులు నేను స్ట్రెస్ చేసి మరి ఎందుకు చెప్తున్నానంటే, మీరు పైపులు దించేటప్పుడు, ఓకే, పైపులు ఏవైతే ఉన్నాయో పైపులు ఎంతవరకు దించాలనేది రైతులు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నా సలహా ఏంటంటే 250 అడుగుల దగ్గర మీరు నీటిని గమనించినప్పుడు ఈ 250 అడుగుల నుంచి 20 లేదా 30 అడుగులు లోతుకి మీరు పైపులు అనేది దించుకోవాల్సి వస్తుంది. మీరు 300 అడుగుల లోతులో దించారనుకోండి మోటార్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, మోటార్ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ ఏదైతే ఉందో ఆ మట్టి అంతా ఈ పంపు యొక్క స్ట్రైనర్లోకి వెళ్ళిపోయేసి మొత్తం కూడా బురద నీరు అనేది రావడం జరుగుతుంది. దానివల్ల పంపు అనేది పాడవుతుంది. సో మీరేం చేస్తారంటే మనకి ఇనీషియల్గా 250 అడుగులు కనిపించినా కూడా మనకేంటంటే వాళ్ళు ప్రెషర్తో వాటర్ అనేది పంప్ చేస్తారు కాబట్టి మనకి 250 అడుగులు కనిపించినా ఇంకొంచెం డౌన్ వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్. సో దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే 250 అడుగులు ఉంటే 20 నుంచి 30 అడుగులు లోతుకు తీసుకోవాలి. అయితే మీకు సింపుల్ టెక్నిక్ ఏమని చెప్తానంటే, 250 అడుగులు మీరు ఇనీషియల్గా గమనించారు, తర్వాత 300 అడుగుల వరకు మీరు లోతు తీశారు, ఈ రెండుటి యావరేజ్ 275 అడుగులు. పైపులు అనేది ఈ విధంగా దించండి అని నా సలహా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది 250 అడుగుల్లో గమనించారు, 500 అడుగుల దాకా వెళ్తారనుకోండి డెప్త్. సో వీళ్ళు ఏం చేయాలంటే 250కి 500కి యావరేజ్ తీసుకోండి. సో 375 అడుగుల వరకు మీరు దించవచ్చు. అంతేగాని స్టార్టింగ్లోనే పైపు పెట్టుకోకూడదు, ఎండింగ్లో పెట్టుకోకూడదు అనమాట. సో ఇనీషియల్గా గమనించిన దానికి దగ్గరలోనే ఉండేటట్లు మీరు పైపుని అనేది దించుకోవాల్సి వస్తుంది.
సో ఈ రైతులు ముఖ్యంగా చేసే పొరపాటు వచ్చేసి ఆ విషయం. ఇంకొకటి ఏంటంటే కేసింగ్ దించడంలో కూడా పొరపాటు జరుగుతుంది కాబట్టి ఈ కేసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కేసింగ్ మట్టిని బట్టి మీరు కేసింగ్ అనేది దించుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఎంత హెచ్పి ఎన్ని స్టేజులు అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళ కోసం నేను వీడియో అయితే చేశాను, మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మనము ఎగ్జాక్ట్ గా హెచ్పి ఎంత స్టేజెస్ ఎంత అనేది మనము కరెక్ట్ గా వాడకపోతే ఏమవుతుందంటే బోర్లో నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు ఏదైతే ఉన్నాయో అవి త్వరగా బయటకు వచ్చేస్తాయి. బయటకు రావడం వల్ల ఏమవుతుంది, నీళ్లు షార్టేజ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది మోటార్స్ ఆగి పనిచేస్తాయి, అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత నీళ్ళు వస్తాయి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మోటార్ వేసుకుని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రన్ చేసుకుంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళు ఎక్కువ హెచ్పి వాడడం లేదంటే తక్కువ కానీ ఎక్కువ స్టేజెస్ వాడడం. ఇక్కడ తక్కువ స్టేజెస్ వాడిన ప్రాబ్లమే, ఎక్కువ స్టేజెస్ వచ్చినా వాడిన ప్రాబ్లమే. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఎంత హెచ్పి ఎన్ని స్టేజెస్ అని నేను వీడియో చేశాను కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అయితే మీకు మోటార్లో ఎటువంటి సమస్యలు అనేది రావు. కాబట్టి మీరు హెచ్పి గానీ స్టేజెస్ వాడేటప్పుడు ఎక్కువ హెచ్పి వాడకూడదు, తక్కువ గానీ ఎక్కువ స్టేజెస్ కూడా వాడకూడదు. ఇప్పుడు జనరల్ గా మనకి మార్కెట్ లో ఒక స్టేజ్ వచ్చేసి 50 ఫీట్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి 60 ఫీట్స్ కూడా ఉన్నాయి. సో నేను ప్రీవియస్ వీడియోలో 30 అడుగులు చెప్పాను కదా, 30 అడుగులు అనేది స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి టెక్నాలజీలో మనకి 50 గానీ 60 గానీ ఉన్నాయి. ఆ స్టేజెస్ కనుక్కొని మీ యొక్క టోటల్ డెప్త్ లో నుంచి తీసేసేయండి. సపోజ్ మీకు 350 అడుగుల్లో వరకు మీరు పైపులు దించాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇది ఒక స్టేజ్ 50 అడుగులు లాగుతుందంటే బై 50 చేయండి. సో 7 స్టేజెస్ అనేది మీకు ఎనఫ్ అనమాట. ఒకవేళ అదే ఒక 300 అడుగులు డెప్త్ ఉండేది, స్టేజ్ 30 లాగితే ఏమవుతుంది, 10 స్టేజ్లు వాడాలి. సో ఈ స్టేజెస్ అనేది మీరు కొనేటప్పుడు ఆ స్టేజ్ పంపు జనరల్ గా వచ్చేసి 30 అడుగులు లాగుతుంది. ఒకవేళ మీరు కొంచెం మోడర్న్ టెక్నాలజీ ఉన్నటువంటి పంప్స్ కొనాలన్నప్పుడు అవి 50 గానీ 60 గానీ లాగుతుంది. అది ఒక మీరు డీలర్ని అడిగి ఒకసారి తెలుసుకోండి, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలండి. మినిమం అయితే ఇదే 30 అనేది మీరు ఫాలో అవుతూ వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే నేను నీళ్ళకి బదులుగా మనకేంటంటే మీరు వాటర్ అయిపోయిన తర్వాత ఎయిర్ అనేది వస్తుంది అనమాట. ఎయిర్ రావడం వల్ల ఏమవుతుంది, మోటార్ అనేది కాలిపోతుంది, మోటార్ వైండింగ్ అనేది కాలిపోతుంది. సో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే మీరు ఎగ్జాక్ట్ గా ఎంత హెచ్పి వాడాలి ఎన్ని స్టేజ్లు వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. రైతులు ఎవరైనా మోటార్ కొనేటప్పుడు మీరు గమనించాల్సిన విషయాలు ఏంటంటే మనకి వైండింగ్ ఉంటుంది కదా, వైండింగ్ అనేది కాపర్ వైండింగ్ ఉండేటట్లు చూసుకోవాలి. రాగి తీగతో వాళ్ళు వైండింగ్ చేసింది వచ్చేసి మీరు అటువంటి మోటార్ మాత్రమే కొనండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంపెల్లర్స్ ఉంటాయి, పంపులో ఇంపెల్లర్స్ ఉంటాయి అనమాట, ఇట్లా ప్లేట్ లాగా ఉంటాయి అనమాట. ఈ ప్లేట్లు వచ్చేసి మీరు స్టెయిన్లెస్ స్టీల్ అంటే మనకి స్టీల్ ఇవి కానీ మీరు కొన్నారనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనకి మోటార్ అనేది నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్టెయిన్లెస్ స్టీల్ తుప్పు అనేది మనకి పట్టకుండా ఉంటుంది. సో మీరేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ కాపర్ వైండింగ్ ఉన్నటువంటి మోటార్ని, స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నటువంటి పంపు ఉన్నటువంటి ఇంపెల్లర్స్ ని మీరు కొనేదానికి మీరు మాక్సిమం ట్రై చేయండి. సో మీరు చాలా మందికి డౌట్ ఏంటంటే ఎన్నించులు వాటర్ వస్తున్నాయి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. 2 ఇంచులు వాటర్ అంటే ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు మనకి 250 అడుగుల దగ్గర వాళ్ళు ఫుల్ ప్రెషర్తో మనకి పంపింగ్ చేస్తారు. చేసినప్పుడు వాటర్ వచ్చేదాన్ని బట్టి వాళ్ళు యావరేజ్ గా చెప్తారనమాట, అంటే ఒక మినిట్ కి ఎన్ని లీటర్స్ పంపింగ్ అవుతున్నాయి, ఈ ప్రెషర్ అనేది ఎంత ఉంది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. 2 ఇంచులు అంటే మీనింగ్ ఏంటంటే 2 ఇంచులు పైప్ గుండా ఫుల్ వాటర్ వస్తే దాన్ని 2 ఇంచులు అంటారు, 2 ఇంచులు వాటర్ పడ్డాయి అంటారు. ఒకవేళ 3 ఇంచులు పైపు గుండా వాటర్ ఫుల్ గా వస్తే దాన్ని 3 ఇంచులు వాటర్ ఫుల్ గా వచ్చాయి, 3 ఇంచులు నీళ్లు పడ్డాయని మనం అనుకుంటాం అనమాట. సో ఇది మీరు చాలా మంది రైతులు చేసే పొరపాట్లు, కొంచెం మీకు ఈ వీడియో వచ్చేసి కొంచెం అవగాహన కల్పించిందని నేను అనుకుంటున్నాను. సో మీరు నెక్స్ట్ టైం మీరు మోటార్ వేసేటప్పుడు కానీ ఓకే మోటార్ దించేటప్పుడు కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.